హలో హలో అక్క, నేను రమేష్ మాట్లాడుతున్నాను. చెప్పు. నేను చెప్పిన విషయం ఏమైంది అక్క? రే, నువ్వు తొందర పడకు, నేను ఈ రోజే సరి చేస్తాను. అక్క, ఒకే ఒక వారం కదా, ఎలాగైనా ట్రై చేయండి. అసలు ముందు నన్ను ఆ ఇంటికి వెళ్ళని, ఈ రోజు అయినా బయటకు వెళ్తాడు, నువ్వు వెయిట్ చేయి. నువ్వెందుకు నా ఎంత అవసరపడుతున్నావు చెప్పు. అక్కకి అంతా తెలుసు. నేను చెప్పేటప్పుడు నువ్వు ఆ గ్రౌండ్ కొచ్చి నిలబడితే చాలు, నేను తీసుకొచ్చి ఇస్తాను, సరేనా? ఒక్క వారమే కదా. ఎంత చెప్పినా నీకు అర్థం కాదా? చెప్పేది వింటే చాలు. ఈ రోజైనా ఈయన వెళ్తే బాగుంటుంది. సరే సరే. మేరీ, ఓ ఏంటి సార్? సావింటికి వెళ్ళాలి, బయలుదేరుతున్నాను. తరువాత కొడుకు పైన ఉన్నాడు, జాగ్రత్తగా చూసుకో. డోర్ తెరిచి పెట్టి ఎక్కడికి వెళ్ళను. నేను ఎక్కడికి వెళ్ళను సార్? దొంగలు ఉన్న ఏరియా. నేనే పెద్ద దొంగ, నా దగ్గరనేనా? ఎవరది ఈ టైంలో? ఏంట్రా రమేష్? ఏమైంది అక్క? ఇప్పుడే ఆయన బయటకు వెళ్ళాడు, నువ్వు ఫోన్ పెట్టు. అక్క, ఒక్క వారమే కదా, మీరు మర్చిపోతారని గుర్తు చేస్తున్నాను. ఆ అబ్బాయి ఇప్పుడు వస్తాడు, నువ్వు కొద్దిగా నిదానంగా ఉండు, నేను పిలుస్తాను నిన్ను. ఆ అబ్బాయి వస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది, నువ్వు పెట్టు, నేను ఫోన్ చేస్తాను. వచ్చేసావా? నీళ్ళు కావాలా? ఏంటి చిన్న ఇది? వదలు చిన్న, చెప్తే విను. వదలు వదలు చిన్న, వదలు వదలు అంటాను కదా చిన్న, వదలు వదలు, చెప్పేది చెప్పేది విను చిన్న, వదలు. ఇక్కడ చూడు, దేవుడు కోపం పడతాడు. నీకు నీళ్ళు కావాలా? రా, నేను నీళ్ళు ఇస్తాను, రా రా రా, అక్కడ వెళ్ళి కూర్చుందాం, నీళ్ళు ఇస్తాను రా. ఇలా చేస్తే దేవుడికి ఇష్టముండదు. ఇక్కడ కూర్చో, నేను నీకు టీ తీసుకొస్తా, సరేనా?